ఈ వివాదము రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు మధ్య వివాదం మాత్రమే అని. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్ నాయకులకు మధ్య వివాదముగా చూస్తున్నారు. ఇది కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్యగా మనం చెప్పగలగాలి. అలా చెప్పనప్పుడు ఈ సమ్మె విజయవంతం కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు 50,000 మంది ఉద్యోగులు ఉండండి, 2,00,000 మంది ఉద్యోగులు ఉండండి, హుజూర్ నగర్లో 43,000 మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చింది, ఆర్టీసీలో ఉన్న వాళ్ళు 48,000 మంది. అరే ఇది చెప్పలే కేసీఆర్, నేను చెప్తాడేమో అనుకున్నా నేను. మీ ఆర్టీసీలు ఎత్తున్నారు 45,000 ఉన్నారు, నాకు మెజార్టీ 43,000 ఒక్క సీట్లు అది కూడా అని అంటే ఏమంటాం అంటే, అందుకే దీన్ని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వైరుధ్యంగా, ఇట్స్ ఏ కాంట్రడిక్షన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణగా మనం ఈ సమస్యను ప్రజెంట్ చేయాలి. చేసటానికి ఇది ఒక క్లాసిక్ కేసు కూడా. నిన్న ముఖ్యమంత్రి గారు చాలా వివరాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన వివరాల కన్నా చెప్పని వివరాలే ఎక్కున్నాయి అన్న. సో నా అభిప్రాయం, నేను అందుకే ఇలా ఉదయాన నన్ను ఛానల్ అడిగాను, అది నా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను, కేసీఆర్ చెప్పిన అంశాలపై మీ అభిప్రాయం ఏంటంటే, నేను ఆయన చెప్పని అంశాలు చెప్తా అని చెప్పిన. ఏ అంశం చెప్పాడు? మేము ఆర్టీసీకి 4,250 కోట్లు ఇచ్చాను అని చెప్పాడు. ఇచ్చారా ఇవ్వలేదా చర్చ తర్వాత. కానీ ఆర్టీసీ నుంచి నువ్వు ఎంత తీసుకున్నావో చెప్పినావా? ఎందుకు చెప్పలే ఈ ఫిగరు? ఆర్టీసీ నుంచి డీజిల్ పైన వ్యాట్ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వానికి, ఆర్టీసీ మోటార్ వెహికల్ ట్యాక్స్ కడుతుంది, ఆర్టీసీ టైర్లు విడిభాగాలు కొన్నప్పుడు ట్యాక్స్ కడతాయి. అందువల్ల ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది చెప్పినప్పుడు ఆర్టీసీ నుంచి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది ఎందుకు చెప్పరు అని అడుగుతున్నాను. చాలా సందర్భాల్లో సైలెన్స్ టెల్స్ మోర్ థింగ్స్ ఇన్ ఎ లౌడర్ మేనర్ అన్నాడు ఒక తత్వవేత్త. అంటే మౌనము చాలా బిగ్గరగా వాస్తవాలు చెప్తుందట. ఎందుకు ఈ మౌనం ఉన్నది? ఇవాళ ముఖ్యమంత్రి గారి వాదనలను స్పెసిఫిక్గా తీసుకుందాం. ఏమన్నాడు? అరే చూడండి, బిఎస్ఎల్ ఉన్నప్పుడు నాకు 5 ఏళ్ళు పట్టింది ఫోన్ రావటానికి, అదే ఇప్పుడు ప్రైవేట్ ఫోన్లు వచ్చినాయి, కుక్క కూడా ఫోన్ వస్తుంది ఇప్పుడు. అదే ఆర్టీసీలో కూడా నేను ప్రైవేటైజ్ చేస్తే ఇక రివ్వమని బస్సులు పోతాయి, రేట్లు తక్కువ ఉంటాయి, చాలా సమర్థవంతంగా ఉంటుంది అన్నారు. నేను అనేది అంటే మెట్రోలు కూడా ఒక 3 పెట్టరాదండి సార్, మాకు మెట్రో టికెట్లు చాలా కాస్ట్లీ అయిపోయినాయి. 50 రూపాయలు మెట్రో ఉన్నది, ఇవాళ ఎల్ఎన్టీ మెట్రో ఉంది, జిఎంఆర్ మెట్రో, పిఎన్టీ మెట్రో అని పెడితే 30 రూపాయలకే పోతాం మేము. మరి మీరు బస్సులు ప్రైవేటైజ్ చేసి పోటీ పెట్టాలనుకున్నప్పుడు మెట్రోను కూడా ఎందుకు పోటీ పెట్టరు? సింపుల్ క్వశ్చన్ కదా. మాకు ఇంకో 3 మెట్రోలు కావాలి, పెడతారా? పెట్టనిస్తుంది ఎల్ఎన్టీ మెట్రోలు పక్కకు పెట్టండి. మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి పోటీగా బేగంపేట ఎయిర్పోర్ట్ పునరుద్ధరించండి సార్. ఎందుకంటే మేము అంత దూరం పోవాలి విజయవాడ పోవాలంటే, ఇలా విజయవాడకు శంషాబాద్ పోవాలంటే గంట అవుతుంది, విజయవాడ పోవాలంటే 4 గంటలు అవుతుంది కార్లా. సో బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానాలు పెట్టండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్కు బేగంపేట ఎయిర్పోర్ట్కు మధ్య పోటీ పెరిగి ప్రజలకు నాణ్యత కలుగుతుంది కదా. మీరు పెట్టగలరా? పెట్టలేరు. ఎందుకంటే జిఎంఆర్తో చేసుకున్న ఒప్పందంలో దరిదాపులు ఎక్కడ ఇంకో ఎయిర్పోర్ట్ ఉండకూడదని ఉన్నది ఒప్పందం. మీకు చాలామంది తెలియదు ఒప్పందంలో ఉంది, అందుకే బేగంపేట ఎయిర్పోర్ట్ మూసేసింది. దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్. అంటే అర్థం ఏంటి? మరి మీరు ఆర్టీసీలో పోటీ వస్తే నాణ్యత పెరుగుతుంది అంటారు, మెట్రోలో పోటీ వస్తే నాణ్యత పెరగదా, ఎయిర్పోర్ట్లలో పోటీ వస్తే నాణ్యత పెరగదా? మీరు ఇట్టట్లా వాదిస్తారు సార్, మీరు అట్టట్లా వాదిస్తే మీ ఇట్లనే వాదించాల్సి వస్తుంది, మరి ఏం చేయమంటారు మమ్మల్ని? నేను వాదనకు చెప్తున్నా నేను. ఎందుకు కాదు అంటే, ఫోను వేరు బస్సు వేరు. బస్సు 3 బస్సులు రోడ్డు మీద పోలేవు, కానీ 3 ఫోన్లు ఒక్కడే పెట్టుకోవచ్చు. అందువల్ల బస్సులకు ఫోన్లకు పోలిక సరైంది కాదు, ఇది మొదటిది. రెండవది, ప్రైవేట్ బస్సులు లాభాలు వస్తున్నాయి, జేసీ జీసీ కేష్నేది, ఆర్టీసీకి ఎందుకు లాభం వస్తలేదు అన్నారు. అయితే ఒక పని చేద్దాం సార్, మీరు చెప్పినట్టు క్యాలిక్యులేషన్ ఏంటి? మీరు ఆపిల్ పళ్ళను ఆపిల్ పళ్ళతో పోల్చాలి, ఆరెంజ్ను ఆరెంజ్లతో పోల్చాలి. మీరు ఆపిల్లను రేగు పళ్ళతో ఎట్లా పోలుస్తారు? మీరు ఒక జేసీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ టు అనంతపూర్ పోతుంది, ఆర్టీసీ బస్సు హైదరాబాద్ టు అనంతపూర్ పోతుంది, ఏది లాభమో నష్టమో చెప్పండి మాకు లెక్క అని అడుగుతున్నా మేము. వీఆర్ రైట్ టు నో. మీరు మొత్తం ట్రావెల్ చెప్తున్నారు, మొత్తం ట్రావెల్ చెప్తే ఎప్పుడు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే కంపారిజన్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ వాళ్ళు లాభాలు వచ్చే రూట్లలోనే నడుస్తాయి. ఇవాళ ఆర్టీసీకి కూడా
జేసీ ట్రావెల్స్, కేశినేని ట్రావెల్స్ రూట్లో మాత్రమే నడిస్తే ఆర్టీసీ బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. ఇవి మేము ప్రూవ్ చేస్తాం, మీరు కాదంటారు చెప్పండి. ఇవాళ అర్బన్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్లో ఆర్టీసీకి 400 కోట్ల నష్టం వస్తుంది. అదే మీకు పల్లె వెలుగు బస్సుల్లో నష్టం వస్తుంది. ఆర్టీసీ నివేదికల ప్రకారమే 72% ఆఫ్ ఆర్టీసీ బస్ రూట్స్ నష్టాల్లోనే ఉన్నాయి. ఈ నష్టాలు వచ్చే బస్ రూట్లలో మీకు జేసీ ట్రావెల్స్ బస్సు కనబడ్డదా? హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు గుంటూరు ఉంటే కానీ హైదరాబాద్ టు అచ్చంపేట జేసీ ట్రావెల్స్ బస్సు పోయిందా? అచ్చంపేట నుంచి దోమలపేటకు పోయిందా? ఈగలపేట నుంచి అమరాబాద్కు కేశినేని ట్రావెల్స్ పోయిందా? చెప్పండి. అసలు మీరు పోతే మేము కూడా మాకు అభ్యంతరం లేదు, అవి కూడా పోనీయండి. అందువల్ల లాభాలు వచ్చే రూట్లో మా ప్రైవేట్ ట్రావెల్స్కి ఇచ్చి, నష్టాలు వచ్చే రూట్లలో మా ఆర్టీసీ బస్సులు నడపమని, అవి లాభాలు వచ్చినాయి ఇవి నష్టాలు వస్తున్నాయని చెప్తే ఎట్లా సార్? ఇది ఎక్కడ కరెక్ట్ అవుతుంది? అందువల్ల లాభాలు వచ్చే రూట్లలో ఎందుకు తేడా ఏంటి? ఎందుకు హైదరాబాద్ టు విజయవాడలో లాభం వస్తుంది, హైదరాబాద్లో నల్లకుంట నుంచి తారనాకపోతే నష్టం వస్తుంది? ఎందుకు నష్టం వస్తుంది అంటే, హైదరాబాద్ టు విజయవాడ పోయే బస్సు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అదే హైదరాబాద్లో సగటున బస్సు 15 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అందువల్ల హైదరాబాద్లో మైలేజ్ తక్కువ ఉంటుంది. హైదరాబాద్లో ఒక బస్సు ఎవరేజ్న తిరిగే కిలోమీటర్లు తక్కువ ఉంటుంది. అందువల్ల హైదరాబాద్లో నష్టం వస్తుంది. దీనికి ఆర్టీసీ కార్మికుల తప్ప అని అడుగుతున్నా, ఆర్టీసీ యూనియన్ల తప్ప అని అడుగుతున్నా. మీరు కూడా ఆర్టీసీ లాభాల్లో రావాలి అంటే, మేము నష్టాలు వచ్చే రూట్లలో బస్సులు నడపము అని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా లాభం వస్తుంది. మరి ప్రైవేట్ ట్రావెల్స్ అదే పని చేస్తారు, వాళ్ళు లాభాలు వచ్చే రూట్లో నడుపుతారు. అందువల్ల దీనికి దానికి పోలిక పెట్టడం అనేది పూర్తిగా తప్పు. ఇక మూడవది, ఆర్టీసీకి 13 రూపాయలు నష్టం వస్తుంది అని కేసీఆర్ గారు లెక్క చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసి ఈ లెక్కలన్నీ చూడడం మొదలుపెట్టాను. ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఉన్న సమాచారం నాగేశ్వర్కు ఉండదు. నాది తప్పని దయచేసి నిరూపించండి. నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ ఏంటంటే, కొత్తగా రవాణా మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసీ యాజమాన్యం ఒక 100 పేజీలకు పైగా ఒక నోట్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు పెట్టింది. ఈ ఒక పుణ్యాత్ముడు, ఈ మధ్య నాగేశ్వర సార్ మీరు బాగా మాట్లాడుతాను సార్ మా ఆర్టీసీకి మద్దతుగా అని చెప్పి ఒక పుణ్యాత్మ నాకు పంపిండు. ఈ నివేదిక ప్రకారము 2018-19లో ఎర్నింగ్ పర్ కిలోమీటర్కు కాస్ట్ పర్ కిలోమీటర్కు ఈ రెండింటి మధ్య తేడానే నష్టము అని అంటారు. ఈపీకే సిపీకే, ఈపీకే అరౌండ్ 38 రూపీస్ ఉంది. సో ఈపీకేకు సిపీకేకు మధ్య తేడా 7 రూపాయలు, 7.1 రూపీస్ మాత్రమే. దిస్ ఈజ్ 2018-19. 2019 జులై వరకు ఇది 5 రూపీస్ మాత్రమే, ఇంకా తగ్గింది. సో మీరు 13 రూపీస్ అనే ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ముఖ్యమంత్రి గారికి ఒక ఫిగర్ ఇచ్చి రవాణా మంత్రికి మరో ఫిగర్ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిందా అన్న అనుమానం. ఎందుకంటే ఈ లెక్కలు తప్పించారు. 44% ఫిట్మెంట్, 16% అయ్యారు, 2 కలిపితే 67% అన్నారు. నాకు ఇప్పటికీ అర్థం కాలే లెక్క. నాకు తెలియక పొద్దు నుంచి యూనియన్ లీడర్లు అడుగుతున్నారు సార్, ఇంకా 7% ఏమైనా ఇచ్చిందా మీకు అని. మాకైతే ఏమి ఇవ్వలేదని వీళ్ళంటారు. 67% అన్నారు అంటే ముఖ్యమంత్రి గారు తప్పనుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎవరో సమాచారం ఇవ్వాలి కదా. అయినా ఆర్టీసీ బస్ భవన్కి వచ్చి ఆ ఫైళ్ళని తీసి బ్యాలెన్స్ షీట్లను తీసి లెక్కలేసిందా? కానీ మరి ముఖ్యమంత్రి గారికి తప్పుడు లెక్కలు ఇచ్చింది ఎవరు? సో నేను ఇలా ఓపెన్గా ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాను. ది డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ పర్ కిలోమీటర్ అండ్ ఎర్నింగ్ పర్ కిలోమీటర్ ఇస్ కన్సిడర్డ్ అస్ ద లాస్ పర్ కిలోమీటర్. దిస్ ఈజ్ -7.1 రూపీస్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2018-19 అండ్ -5 రూపీస్ ఇన్ ద ఇయర్ 2019-20 అప్ టు జులై అకార్డింగ్ టు ద నోట్ సబ్మిటెడ్ బై ద ఆర్టీసీ మేనేజ్మెంట్ టు ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ పువ్వాడ అజయ్ కుమార్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ 13 రూపాయలు తేడా అన్నాడు. ఏది నిజమో మాకు చెప్పండి సార్ అని అడుగుతున్నాం. మేమేం అడుగుతున్నాం, 13 రూపాయలు నిజమా, 5 రూపాయలు నిజమా? ఏదో ఒకటే నిజం ఉంటుంది కదా, రెండు నిజాలు ఉంటాయి కదా. ఇంకా విచిత్రం చెప్తాను, 1200 కోట్ల రూపాయలు ఆర్టీసీకి నష్టం వచ్చింది అని చెప్పారు. ఇదే రిపోర్ట్ ఆఫ్ ద ఆర్టీసీ మేనేజ్మెంట్ టు ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్, అందులో ఫస్ట్ సెక్షనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఇచ్చారు. అంటే సెకండ్ రిపోర్ట్, అందులో సెకండ్ చాప్టర్ ఐటీ ఇనిషియేటివ్స్ ఇలా చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్లో ఇయర్ వైజ్గా నష్టాలు ఇచ్చారు. తాజాగా 2018-19 ఫైనాన్షియల్ ఇయర్కు
ఆర్టీసీకి వచ్చిన మొత్తం నష్టాలు, అంటే టోటల్ ఎర్నింగ్స్కు టోటల్ ఎక్స్పెండిచర్కు మధ్య తేడా 928 crores అని ఇచ్చారు. మరి రవాణా శాఖ మంత్రి దృష్టిలో 928 crores, ముఖ్యమంత్రి దృష్టిలో 1200 crores అవుతుందా? అరే నష్టాలు ఏదన్నా ఒకటి స్టాండర్డ్ ఉంటుందిగా, లెక్కలు కూడా ఇష్టం వచ్చినట్టు ఉంటాయా? అదేమన్నా వేయింగ్ మిషన్లా, ఒక మిషన్లో 74 kilos నడుస్తుంది, ఇంకో మిషన్లో 54 kilos నడుస్తుంది. అసలు ఆర్టీసీ అధికారులు ఇవాళ ఓపెన్గా చెప్పాలి, బహుశా మనం అడుగుతాం కనుకనే ఎండీ నియమిస్తలేనట్టున్నారు. సో అధికారులు లెక్కలు చెప్పాలి. మీరు రవాణా మంత్రికి ఇచ్చిన లెక్క ప్రకారం 928 crores 2018-19 నష్టాలు, మొత్తం ఒక 5 ఏళ్ళు ఎవరైతే తీసుకుంటే అది 700 crores వస్తుంది. మీరు ఎవరేజ్ ఆఫ్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ ఏర్పాటు తర్వాత 5 ఏళ్ళ సగటు తీసుకుంటే 760 above వస్తుంది, లేదు ఒక 2018-19 తీసుకుంటే 928 crores వస్తుంది. మరి మీరు 1200 crores అని ఎలా చెప్పారు? ఈ 1200 crores దీనికి 40% తేడా ఉంది. మన మామూలు తేడా ఉంటుంది, నేను కూడా అడిగేవాడిని కాదు. 5 crores 10 crores అటు ఇటుంటే మరి అధికారులు ఎవరికి కరెక్ట్ లెక్క చెప్పారు? ముఖ్యమంత్రి కరెక్ట్ లెక్క చెప్పారా, రవాణా మంత్రి కరెక్ట్ లెక్క చెప్పారా? మాకు సమాచారం కావాలని ముఖ్యమంత్రి కానీ గౌరవప్రదంగా అడుగుతున్నా. మీరంటే యూనియన్ లీడర్లు, మీరేం మాట్లాడుతున్నా, నేనేం చాలా రెస్పెక్ట్ఫుల్గా అడుగుతున్నా. ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ ప్లీజ్ ఆన్సర్, ఎందుకంటే నాకు అర్థమే తెలియదు లెక్కలు. సో అందువల్ల ఇంకొక లెక్క చెప్పారు, అద్దె బస్సు పైన 75 paisa ఆదాయం వస్తుంది అని అంటున్నారు. మరి అసలు లాభం వస్తుంది అని అడుగుతున్నారు. నేను ఒక రిపోర్ట్ చదివాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆర్టీసీ యాజమాన్యానికి కానీ సరిచేయమని అడుగుతున్నా. అద్దె బస్సుల ద్వారా లాస్ట్ ఇయర్ 149 crores నష్టం వచ్చిందని ఇక్కడ చదివాను. మరి ఏంటండి, మరి 75 paisa ఎలా లాభం వస్తుంది అద్దె బస్సుల పైన? సో అద్దె బస్సుల పైన 75 paisa లాభమే వస్తే మొత్తం 10,000 అద్దె బస్సులు పెట్టండి, ఫుల్ లాభాలు వస్తాయి కదా. మరి వస్తాయా? మీరు వాస్తవంగా ఆర్టీసీ యాజమాన్యం రవాణా మంత్రికి ఇచ్చిన నోట్లో ఎక్కడా కూడా అద్దె బస్సుకు ఆర్టీసీ బస్సుకు కంపారిజనే చేయలేదు, నెవర్, ఎక్కడ కంపారిజన్ చేయలేదు. ఇవాళ ఒక బస్సులో ఒక రూట్లో ఒక రోజు ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సు పైన ఆదాయంతో వచ్చే ఆదాయంతో పోలిస్తే అద్దె బస్సు పైన 2577 rupees తక్కువ రెవెన్యూ వస్తుంది. మరి ముఖ్యమంత్రి గారమ్మో 75 paisa లాభం వస్తుంది అని అన్నారు. మరి ఇంత లాభం వచ్చే అద్దె బస్సుల గురించి రవాణా మంత్రికి ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన నోట్లో ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే రవాణా మంత్రి దగ్గర ఈ ఇంత మంచి చిదంబర రహస్యాన్ని ఎందుకు దాచారు? బాగా లాభం వచ్చే మార్గం కదా అద్దె బస్సుల వల్ల. మరి అది ముఖ్యమంత్రి గారు రవాణా మంత్రికి ఇచ్చిన నోట్లో చెప్పాలి కదా, మాకు ఇంకో 75 paisa లాభం వస్తుంది అద్దె బస్సు పైన అని చెప్పాలి కదా, అది ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. అందువల్ల ఇలా ఆర్టీసీ పైన ఇంకొక పాట చెప్పాను. నేను వచ్చుడితోనే కార్మికులతో వైస్రాయ్ హోటల్లో కూర్చున్నాను, చాలా చెప్పాను, మీరు బాగు చేసుకోండి అని చెప్పాను. ఆర్టీసీ బాగు చేయలేదు, నాశనం చేసిండ్రు అని అన్నారు. మీరు ఆర్టీసీ లాస్ట్ 4 ఇయర్స్లో కార్మికులు నాశనం చేసిందన్న దానికి మీ దగ్గరున్న ప్రాతిపదిక ఏది? మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఉదాహరణకు మీ ఆరోగ్యం చనిపోయింది అన్నారు అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? నీ పల్స్ రేట్ ఎంత తక్కువ ఉంది, నీ బీపీ ఎంత 160/100 ఉంది, నీ షుగర్ లెవెల్స్ ఎంత 3 months sugar 7 ఉంది, ఇవన్నీ చూసి అరే బాబు నువ్వు ఆరోగ్యం బాగలేదు అని చెప్తారు. ఇలా ఆర్టీసీని లాస్ట్ 5 ఇయర్స్లో కార్మికులు నాశనం చేశారు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారే, ఈ స్టేట్మెంట్కు ప్రాతిపదిక ఏంటి అని గౌరవ ముఖ్యమంత్రిని సవినయంగా అడుగుతున్నా. లేదు, మీరు చెప్పే లోపల నేను చెప్తాను. ఇదే రవాణా మంత్రికి ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చినటువంటి నోట్లో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఏమని ఇచ్చారంటే, ఒక ఆర్టీసీ బస్సుకు 8 kilometers తిరుగుతుంది, ఒక బస్సుకు ఎంత ఆదాయం వస్తుంది, 1 kilometerకు ఎంత ఆదాయం వస్తుంది, స్టాఫ్కు బస్సుకు రేషియో ఎంత, బస్సుకు వచ్చేటువంటి టైర్ల లైఫ్ ఎంత, ఇలా ఒక 10 indicators ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇండికేటర్లో 2015 పోలిస్తే ఆర్టీసీ 2019 చాలా మెరుగైందని రాశారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, ఆ నివేదిక ప్రకారమే ఆర్టీసీ అక్యుపెన్సీ రేషియో, అంటే ఆర్టీసీ ఉద్యోగులు కాని వాళ్ళకొరకు అక్యుపెన్సీ రేషియో అంటే 100 seats బస్సులో ఉంటే ఎన్ని సీట్లు నిండుతున్నాయి, ఎన్ని సీట్లకు టికెటింగ్ అవుతుంది.
ఇది అక్యుపెన్సీ రేషియో అంటారు. అంటే హయ్యర్ ది అక్యుపెన్సీ రేషియో గ్రేటర్ ది ఇన్ రెవెన్యూ ఫర్ ఎనీ ట్రాన్స్పోర్ట్ ఎంటిటీ. సో ఇది 2015లో 70% ఉంటే 2019లో ది 76% దాటింది. అంటే అక్యుపెన్సీ రేషియో కూడా 6% పెరిగిందని రాశారు. అంటే ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఒకటి అక్యుపెన్సీ రేషియో, 2 మైలేజు, 3 యాక్సిడెంట్ రేటు, 4 లైఫ్ ఆఫ్ ద టైర్స్, 5 డిప్రిసియేషన్, ఇలా ప్రతి ఒక్కటి తీసుకున్నారు ఒక్కటి కాదు. అలాగే ఎర్నింగ్ పర్ కిలోమీటరు, టోటల్ ఎర్నింగ్స్, ఇవన్నీ కూడా ఇండికేటర్స్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఆర్టీసీ చాలా ఇంప్రూవ్ అయింది అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ మధ్యనే కదా రవాణా మంత్రి అయింది ఇచ్చినటువంటి నివేదికలో ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. మరి ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను 4 ఏళ్ల క్రితం జీతాలు పెంచి చెప్పినా మీరు బాగు చేసుకోండి అంటే మీరు బాగు చేసుకోలేదు నాశనం చేశారు అని అన్నారు. ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? మరి నాశనం చేశారన్న మీ స్టేట్మెంట్ కరెక్టా, బాగు చేశారన్న రవాణా మంత్రికి ఇచ్చిన నోట్ కరెక్టా, ఈ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కదా, ఏది కరెక్టో చెప్పండి అని అడుగుతున్నాను. ఇది ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన నోట్. ఈ నోట్ 120 పేజెస్ దాకా ఉంది. కావాలంటే మేము బహిరంగంగా కూడా నేను ఒకసారి విడుదల చేయమంటే విడుదల చేస్తాం, ఎందుకంటే మాకు అనఫీషియల్గా వచ్చినా అది అఫీషియల్ డాక్యుమెంటే, అది అనఫీషియల్ కాదు. ఇది లేదంటే మీరు చెప్పండి, ఆర్టీసీ యాజమాన్యం ఓపెన్గా చెప్పండి, నాగేశ్వర్ గారు మీరు చేసే తప్పు, మేము అట్లా నోటే ఇవ్వలేదు అని చెప్పండి. అప్పుడు ఏం చేయాలో మేము చేస్తాం, అది కూడా అప్పుడు కూడా చేస్తాం. సో దానికి సిద్ధమని అడుగుతున్నాయి ఆర్టీసీ యాజమాన్యాన్ని. సో మేము చెప్పే గణాంకాలు తప్పంటే మీరు చెప్పండి, ఏ గణాంకాలు మీరేం చెప్పాం, నువ్వేమన్నా చెప్పుకో భయ్, మేమైతే ఏం చెప్పాం, కావాలంటే నీకు తల మాసినోడు. సో తల మాసినోడు ఎట్లయితే రోజు షాంపూ పెట్టుకొని స్నానం చేస్తాను, తల ఎట్లా మాస్తుంది, తల మాసే అవకాశమే లేదు మాకు, మేము కూడా షాంపూ రోజు పెడతాం కదా. దానికే కాదు, ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలకు కూడా షాంపూ పెడుతున్నాం, పెడితేనే ఇవాళ లెక్కలు బయటకు వస్తున్నాయి కదా, షాంపూ పెట్టకపోతే లెక్కలు బయటకు రావు. అందువల్ల ఇవాళ ప్రభుత్వానికి నేను అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ ఇంకొక మాట చెప్తున్నారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక మందగమనం ఉన్నది. నేను శాసనసభలో కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పాను, ఆర్టీసీ మాకే ఇబ్బందులు ఉన్నాయి, మేము చదువుకుంటున్నాం, ఆర్టీసీ చదువుకోదా అని అడుగుతున్నారు. నిజమే ఆర్టీసీ రాష్ట్రంలో ఆర్థిక మందగమనం ఉంది, కానీ ఆర్థిక మందగమనం ఉన్నది అంటే 182,000 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ 146,000 కోట్లు తగ్గింది. ఈ మందగమనంలో కూడా విద్యుత్ సబ్సిడీలకు 8,000 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. ఎందుకు? కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, వీటికి విద్యుత్ కావాలి, 8,000 కోట్లు ఇచ్చారు. ఆర్థిక మాంద్యం ఉంది కదా, అయినా ఎందుకు ఇచ్చారు? రైతులకు నీళ్లు కావాలి కనుక ఇచ్చారు. నేనేం అడుగుతున్నా అంటే, రైతులకు నీళ్లు కావాలి కనుక మీరు 8,000 కోట్ల సబ్సిడీలు ఇచ్చారు, మీ 8,000 కోట్ల సబ్సిడీతో మీ 10-12,000 కోట్ల రైతు బంధు డబ్బుతో ఆ రైతు తన పొలంలో కూరగాయలు పండించుకుంటాడు. ఆ కూరగాయలు పట్టుకొని పట్టణానికి వచ్చి అమ్ముకోవాలంటే ఆర్టీసీ బస్సు లేకపోతే ఎట్లా సాధ్యమవుతుంది అని అడుగుతున్నాను. అందువల్ల మీరు రైతు బంధు ద్వారా 12,000 ఇచ్చి 8,000 కోట్ల సబ్సిడీలు ఇచ్చిన తర్వాత ఇంకో 1,000 కోట్లు ఆర్టీసీకి ఇవ్వకపోతే వాడు ఎక్కడ అమ్ముకోవాలి ఆ రైతు అని చెప్తున్నాను. అందువల్ల ఇవాళ ఆర్టీసీ మొత్తం నష్టాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంత? 928 కోట్లు, 928 క్రోర్స్. రాష్ట్ర బడ్జెట్ ఎంత? 146,000 కోట్లు. అంటే రాష్ట్ర బడ్జెట్లో 1% కేటాయించిన 1,460 కోట్లు వస్తాయి. అంటే ఇచ్చింది 928 కోట్లు అంటే 0.75% వస్తుంది. అంటే రాష్ట్ర బడ్జెట్లో 0.75% కేటాయిస్తే ఆర్టీసీ నష్టాలు మొత్తం మాయమవుతాయి. ఈరోజు ప్రతిరోజు 99 లక్షల మందిని గమ్యస్థానాలు అంటే తెలంగాణ జనాభాలో 25% ప్రజల్ని రోజు సేవలందిస్తున్నటువంటి రాష్ట్ర ఆర్టీసీకి టోటల్ రాష్ట్ర బడ్జెట్లో 0.75% ఇవ్వటానికి అభ్యంతరం ఏంటి అని అడుగుతున్నాం. చెప్పండి, మేము అడుగుతున్నది ఎంత? 5,000 కోట్లు కాదు, 10,000 కోట్లు కాదు కదా, కేవలం 928 కోట్లు మాత్రమే. 928 కోట్లు లాసెస్ పోవాలి అంటే ఆర్టీసీకి మీరు 0.75% బడ్జెట్లో కేటాయించినా సరిపోతుంది. పోనీయండి, మీరు బడ్జెట్ కేటాయించకండి, ఇక మీరు 4,250 కోట్లు ఇప్పటివరకు ఇచ్చానా అని చెప్పారు, ఇప్పటివరకు ఇచ్చానని చెప్పారు.
కానీ ఎందుకు ఇచ్చారో చెప్పలేదు. ఎందుకు ఇచ్చారు? ఇవాళ ఆర్టీసీకి ప్రతి ఏటా సుమారు 664 కోట్లు, అంటే 700 కోట్ల వరకు ఆర్టీసీ రాయితీలు రీఎంబర్స్ చేయాలి. సో 500 కోట్లు ఇయర్ ఇచ్చారని చెప్పారు, కానీ రవాణా మినిస్టర్కి ఇచ్చిన నోట్లో 240 కోట్లు ఉంది. అది కూడా కరెక్ట్ లేదు ఫిగర్. సో ఈ మీరు అసలు ఈ ఇయర్ కన్సెషన్స్ రీఎంబర్స్మెంట్ కూడా పెట్టుకోకపోయినా 2018-19 వరకే ఆర్టీసీకి రావాల్సింది 2800 కోట్లు. 2800 కోట్లకు మరో 600 కోట్లు ఈ ఇయర్ కన్సెషన్స్ కూడా యాడ్ అవుతే 3500-3600 crores రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను రీఎంబర్స్మెంట్ చేస్తాడు. నయాపైసా సహాయం కాదు ఇది, ఎందుకంటే ఆర్టీసీ తన విధానంగా ఇవాళ కన్సెషన్స్ ఇవ్వడం లేదు. ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేస్తే స్టూడెంట్స్కు బస్ పాసులు 100% సబ్సిడీ ఉండొచ్చు, లేదు మాలాంటి ఎమ్మెల్సీలకు 2-3 మనుషులు జీవితకాలం పాటు ఉచితంగా బస్సు రవాణా సదుపాయం ఇచ్చారు. ఇదన్నీ ఆర్టీసీ విధానం కాదు. ఇవాళ నా బస్ పాస్ మీకు చూపెడతాం, ఆర్టీసీ యాజమాన్యం ఇష్యూ చేసిన బస్ పాస్ కాదు. నేను ఇంకొక వ్యక్తితో ఉచితంగా గరుడా ప్లేస్లో కూడా తిరగచ్చు, నేనే కాదు నా భార్య కూడా తిరగచ్చు ఒకరితో. సో ఇద్దరు నలుగురు వ్యక్తులం 2 బస్సులో పోవాలి, ఇద్దరం పోతే మళ్ళీ మా ఇద్దరికే ఉంటుంది అనుకోండి. సో మాకు ఎవరిచ్చారు ఈ బస్ పాసు? ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వలే. మాకు బస్ పాసు తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి ఇష్యూ చేశాడు. అంటే అర్థం ఏంటిది? ఇది ఆర్టీసీ విధానం కాదు, రాష్ట్ర ప్రభుత్వ విధానం. రాష్ట్ర ప్రభుత్వం మరి రాయితీ ఇచ్చినప్పుడు రీఎంబర్స్మెంట్ చేయాలి. అంటే మీరు 4250 కోట్లు రాయితీలు ఇచ్చారని చెప్తున్నారు, కానీ వాస్తవంగా అందులో 3600 కోట్ల వరకు రీఎంబర్స్మెంట్లే. అంటే మీరు 4250 కోట్లు ఇచ్చినా కూడా అల్టిమేట్గా ఆర్టీసీకి అదనంగా ఇచ్చింది ఎంత? 5 ఏళ్లలో 600 కోట్లు అవుతున్నాయి కదా, అంటే సంవత్సరానికి 120 కోట్లు అవుతున్నాయి కదా. అంటే 100 కోట్ల బడ్జెట్లో 100 కోట్లు ఇచ్చినప్పుడు అది ఆర్టీసీకి బ్రహ్మాండమైన సహాయం చేసినట్టు ఎట్లవుతుంది? పొరుగున మీరు పొరుగు రాష్ట్రాల గురించి చెప్పారు, మధ్యప్రదేశ్లో ఆర్టీసీ ఎత్తేసారు, ఒడిశాలో ఆర్టీసీ లేదు సార్, మీరు ఛత్తీస్గఢ్లో ఆర్టీసీ లేదు, మీరు 3 రాష్ట్రాలు చెప్పారు, నేను కూడా 3 రాష్ట్రాలు చెప్తాను. తమిళనాడులో 2011-12 తర్వాత ఇప్పటికీ ఆర్టీసీకి 20,000 కోట్లు ఇచ్చారు, ఇది ఎందుకు చెప్పారు సార్? మరి అదేందుకు చెప్తారు? చెప్పడప్పుడు 2 చెప్పాలి కదా. అలాగే కేరళ బడ్జెట్లో పెట్టి, మనకన్నా చిన్న రాష్ట్రం తెలంగాణ కన్నా, సో తెలంగాణ కన్నా ఆదాయ వనరులు తక్కువ రాష్ట్రం, సో తెలంగాణ కన్నా ఆ చిన్న రాష్ట్రం అనే జాగ్రఫీ రీత్యా కాదు, ఆదాయ వనరులు అయితే చిన్న రాష్ట్రమైన కేరళలో బడ్జెట్లో పెట్టి 3 ఏళ్ల పాటు 1000 కోట్లు 3000 కోట్లు ఇచ్చారు, మరో 1500 కోట్లు ఇతరత్ర లోన్స్ ఇప్పించారు. ఇది కాక ఆర్టీసీ కార్మికుల పెన్షన్ డబ్బులు 40 కోట్లు ప్రతి నెల కేరళ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మరి కేరళ గురించి ఎందుకు చెప్పారు సార్? గుజరాత్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్టీసీకి సహాయం చేస్తాయి, మరి అది ఆ ప్రభుత్వాల గురించి ఎందుకు చెప్పరు? మీరు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ చెప్పినప్పుడు ఇవి ఎందుకు చెప్పరు అని అడుగుతున్నారు. ఇవి కాదు, అమెరికాలో కూడా చట్టం చేసి ప్రజా రవాణాకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది, మరి అమెరికా ఎందుకు చెప్పారు? సో అందువల్ల మీరు సెలెక్టివ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు, అంటే మీరు సగం మాత్రమే చెబితే మిగతా సగం మేము చెప్పాలి తప్పదు. ఎందుకంటే ఈ మధ్య నేను టీవీలో అష్టావధానం అనే ప్రోగ్రామ్ చేస్తున్నా. సో అష్టావధానంలో ఏం చేస్తారంటే కవులు, నేను అలాంటి అష్టావధానం కాదు వేరే అష్టావధానం, కవి ఏం చేస్తాడంటే సగం ఇస్తాడు శ్లోకం, మిగతా శ్లోకాన్ని అవధానం పూర్తి చేయాలి. ఇప్పుడు కూడా అవధానమే చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా చెప్పారు, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, నాగేశ్వరం చెప్తున్నాడు. మరి ఇవెందుకు చెప్పారు సార్? మీరు అవి చెప్తున్నారు, ఇవెందుకు చెప్పారని అడుగుతున్నాం. ఇక ఆర్టీసీకి 4250 కోట్లు ఇచ్చాము అని చెప్తున్నాం. అది ఇచ్చారా ఇవ్వలేదా ఆ డిబేట్లకు నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఇచ్చారనే మేము భావిస్తాం, మాకు ఆ గౌరవం ఉంది కనుక ముఖ్యమంత్రి పైన. అందులోనూ రవాణా మంత్రిగా ఉన్నప్పుడే లాభాల్లోకి తెచ్చిన మంత్రి, అలాంటిది ముఖ్యమంత్రి వచ్చినాక ఇంకా లాభాలు ఎందుకు తేడు? సో రవాణా మంత్రిగా ఆయనకున్న పవర్స్ ఏంటి? అది కూడా చంద్రబాబు నాయుడు దగ్గర రవాణా మంత్రి. ఇప్పుడు సయాన సర్వసత్తాక తెలంగాణ రాష్ట్రంలో సర్వసత్తాక ముఖ్యమంత్రి కదా, అందువల్ల మీరు మీ కెపాసిటీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అందువల్ల 4250 కోట్లు ఇచ్చాము అని చెప్తున్నారు. తీసుకున్నది కొద్దిగా చెప్పండి సార్ అని మేము అంటాను. తీసుకున్నది ఎంత? ఇవాళ ఎవ్రీ ఇయర్ డీజిల్ పైన
ఆర్టీసీ మళ్ళీ నేను రవాణా మంత్రికి ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇచ్చిన 100 పేజీల నోట్ నుంచి చెప్తున్నా, 1383 కోట్లు 2018 ఫైనాన్షియల్ ఇయర్లో 1819లో 1383 క్రోర్స్ ఇవాళ డీజిల్ పైన ఖర్చు పెడుతున్నారు. డీజిల్ పైన ఖర్చు పెడుతున్న దాంట్లో సగం మరకు పన్నులే. మీకు విచిత్రం ఏంటంటే, నేను ఒక టీవీ ఛానల్లో పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు అంటున్నారు, ఆర్టీసీ యొక్క వ్యాపార సంస్థ అండి, దానికి ప్రభుత్వం ఎందుకు సాయం చేయాలి, ఇది చాలా దుర్మార్గమైన విధానం అన్నాడు. అంటే నేనన్నా, మరి ఆ మెట్రోకి ఎందుకు సహాయం చేస్తున్నారు, అది దుర్మార్గమైన విధానం కాదా? ఎల్ఎన్టీకి వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తున్నాము, ఇలాంటి వాళ్ళు మాట్లాడరు. ఇవాళ ఎయిర్పోర్ట్, నేను శాసన మండలిలో ఉన్నప్పుడు ఎయిర్ విమానాల్లో నడిచే ఇంధనం పైన 4% పన్ను అండి, ఇప్పుడు ఎంత ఉందో నాకు గుర్తులేదు. అదే డీజిల్ పైన 27% పన్ను. నా నమ్మకం ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా, ఆర్టీసీ వాడే డీజిల్ పైన ఎంత పన్ను ఉంది, విమానాల్లో వాడే ఇంధనం పైన ఎంత పన్ను ఉంది, రైల్వేల్లో వాడే డీజిల్ పైన ఎంత పన్ను ఉందో దయచేసి చెప్పండి అని అడుగుతున్నాను. ప్లీజ్, ఇది ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో? సో ఎందుకు మరి విమానంలో వాడే ఇంధనానికి సబ్సిడీ ఎందుకని పెద్దలు ఎందుకు అడగరు? అది కూడా వ్యాపార సంస్థ కదా విమానము. ఇప్పుడు అందువల్ల ఇవాళ ఆర్టీసీకోమో మీరు నిధులు ఇవ్వటానికోమో ఇది వ్యాపార సంస్థ అంటారు, ఎల్ఎన్టీ వ్యాపార సంస్థ కాదా? మరి దానికి చాలా విలువ కలిగిన భూములు ఎందుకు ఇచ్చారు మీరు మెట్రో? ఎందుకు మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తున్నారు? దీనికి కారణం చెప్పగలుగుతారా? మరి వాళ్ళకోమో వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తారు, మరి ఆర్టీసీకోమో ఏ ఫండ్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు. ఇది న్యాయమా? ఇవాళ 1383 కోట్లు ఆర్టీసీ డీజిల్ పైన ఖర్చు పెడుతుంటే అందులో సగం మేరకు పన్నులే. ఎందుకంటే మన దేశంలో డీజిల్ పైన 1 రూపీ మనం చెల్లిస్తుంటే సుమారు 50 పైసలు టాక్సెస్. అందులో కేంద్ర ప్రభుత్వ పన్నులుంటాయి, రాష్ట్ర ప్రభుత్వ పన్నులుంటాయి. అప్రాక్సిమేట్గా సగం రాష్ట్ర ప్రభుత్వ పన్ను అనుకున్నా, 700 కోట్లలో 350 కోట్లు, నేను ఇదివరకు 300 క్రోర్స్ అని చెప్తూ వచ్చాను, ఇప్పుడు తాజా లెక్క ప్రకారం అయితే 300 to 350 క్రోర్స్ తెలంగాణ ప్రభుత్వానికి డీజిల్ పైన ఆర్టీసీ చెల్లించిన వ్యాట్, మరో 290 కోట్లు లేదా 300 కోట్లు మోటార్ వెహికల్ ట్యాక్స్ కడుతుంది ఆర్టీసీ. ఈ 600 కోట్లతో పాటు ఒక 150 కోట్లు విడిభాగాల పైన ఖర్చు ట్యాక్స్ కడుతుంది. అంటే ఈ 750 కోట్ల రూపాయలు ఆర్టీసీ ప్రతి ఏటా పన్నులు కడుతుంది. వాస్తవంగా నష్టాలు మాకున్న సమాచారం ప్రకారం 720 కోట్లే. ముఖ్యమంత్రి గారు 928 కోట్లు అన్నారు. సమయానికి రాయితీలు ఇచ్చి ఉంటే, రీఎంబర్స్ చేసి ఉంటే మీ 180 కోట్లు ఆర్టీసీ వడ్డీలు కట్టాల్సిన అవసరం ఉండదు. సో 750 + 180 కోట్లు ఎంత అవుతుంది? 930 కోట్లు అవుతుంది. మీ ప్రకారం నష్టాలు ఎంత? 928 కోట్లు. ఇంకెక్కడ ఆర్టీసీ లాభాల్లో ఉంది కదా, నేను చెప్పింది ఇదే లెక్క. ఇప్పటికే ఆర్టీసీ లాభాలకు వచ్చేసింది 2 కోట్ల లాభం, ఇంకా లాభం పెరిగే చెప్తా నేను. ఇంకా లాభం ఎలా పెరుగుతుంది? అయితే మీరు అనొచ్చు ఆర్టీసీ పైన పన్నులు వేయరా అని. మీరు బడి మీద పన్నేశారా? ఆసుపత్రి మీద, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మీద ట్యాక్స్ ఉందా? బడి మీద పన్ను ఉందా? అసలు ఎమ్మెల్యేల జీతభత్యాల మీద పన్నులు ఉన్నాయా? చాలామందికి తెలియదు. అందులో 80% మీద పన్ను ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు. మరి ఆర్టీసీ బస్సు పైన మీరు ఎందుకు పన్ను వేస్తున్నారు? ఆర్టీసీ బస్సు వ్యాపారం చేస్తుందా? పోనీయండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే, బెంగళూరు వాళ్ళు, ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్న రూట్ల పైన మీదైనా పన్నులు తీసేయండి అన్నారు. ఈవెన్ ఆ పన్నులు తీసేసినా కూడా 450 కోట్లు మాఫీ అయిపోయి. పోనీ ఆర్టీసీకి లాభం వచ్చే చోట మీరు పన్ను వసూలు చేసుకోండి, నష్టం వచ్చే చోట పన్నులు ఎట్లా వసూలు చేస్తారు? ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం కొరకు ఒక పల్లె వెలుగు బస్సు నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నగర ప్రజల రవాణా అవసరాలకు బస్సు నడుపుతున్నది, అది నష్టం వస్తుంది. మీరు 400 కోట్ల నష్టం వచ్చే దగ్గర మళ్ళీ ఒక 80 కోట్ల పన్నేస్తున్నారు. ఇవాళ ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో సుమారు 21% మేరకు పన్నులకే కడుతుంది ఆర్టీసీ. ఇంత మ్యాసివ్ టాక్సేషన్ ఏ రంగం పైన ఉండదు. నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక అంతర్జాతీయ ప్రసిద్ధిగాంచిన పర్యావరణ వేత్తను స్పీకర్ పిలిచాడు, నాదన్న మనోహర్ స్పీకర్ అండి. ఆయన ఉపన్యాసం చెప్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షుడ్ బి ట్యాక్స్ ఫ్రీ అన్నాడు, ప్రజా రవాణా పైన పన్ను ఉండకూడదు అన్నాడు. ఎందుకు ఉండకూడదు అంటే, ప్రజా రవాణా సామాజిక అభివృద్ధికి కారణమవుతుంది, ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది,
రోడ్డు నాణ్యతను పెంచుతుంది. ఎందుకంటే ఒక బస్సు ఆక్రమించే పర్కాపిట రోడ్ స్పేస్ చాలా తక్కువ, ఒక కారు ఆక్రమించే పర్కాపిట స్పేస్ చాలా ఎక్కువ. ఒక బస్సు తీసుకునే తలసరి కంట్రిబ్యూషన్ టు ద క్లైమేట్ చేంజ్, అంటే విషవాయువులు వదలడంలో ఒక బస్సు పర్కాపిట ఎమిషన్స్ చాలా తక్కువ, ఒక ప్రైవేటు వాహనం యొక్క పర్కాపిట ఎమిషన్స్ చాలా ఎక్కువ. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్టు చాలా ప్రయోజనకరము, అందువల్ల దానిపైన పన్నులు వేయకూడదు అని చెప్పాను. నేను లేచి అడిగాను, సార్ మరి ఇలాంటి పన్నులు వేసే ప్రభుత్వాన్ని ఏమంటారు అన్నాడు. అంటే అదొక బందిపోటు ప్రభుత్వం అంటారు అన్నాడు. అన్నప్పుడు నేను వెంటనే అన్న, మా రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది సార్ అన్న. వెంటనే స్పీకర్కి మా భరించలేక అని పక్కన తెలిపేశాడు. నేను వదలకపోతే ప్రొఫెసర్ గారు మీరు దయచేసి ఊక్కోండి అన్నాడు. కానీ ఇవాళ ఓపెన్గా అడుగుతున్నాం, ప్రజా రవాణా పైన పన్ను ఎలా వేస్తారు? ప్రజా రవాణా అనేది ప్రజలకు ఒక సేవ అందిస్తుంటే, అసలు ఆర్టీసీ అసలు చాలా రూట్లలో వ్యాపారమే చెయ్యకపోతే పన్ను ఎలా వేస్తారు? ఇవాళ రిలయన్స్ అంబానీ వ్యాపారం చేస్తాడు, ఆయనకు ఆదాయం వస్తేనే కదా మీరు ఆదాయం పన్నేస్తుంది, ఆయనకు నష్టం వస్తే కూడా పన్నేస్తారా? ఇలా ఆర్టీసీకి నష్టం వస్తే పన్నేయడం ఏ అర్థశాస్త్రం చెప్తోంది? అందువల్ల ఇవాళ ఆర్టీసీ పైన పన్నులు తొలగిస్తే, ఆర్టీసీకి వడ్డీల భారం లేకుండా చేస్తే ఆర్టీసీ ఆటోమేటిక్గా లాభాలకు వస్తుంది. ఇది అయిపోయాక ఇంకా లాభాలకు ఎలా తేవాలి? ఇవాళ ఆర్టీసీకి అద్భుతమైన నెట్వర్క్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, రూట్స్ ఉన్నాయి, గ్రామ గ్రామానికి ఆర్టీసీ వెళ్తుంది. దీన్ని వస్తు రవాణాకు అద్భుతంగా వాడచ్చు. నిన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు, చాలా బస్సులు 10 లక్షల కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరిగి దే ఆర్ అన్ఫిట్ టు ట్రావెల్ ఆన్ ద రోడ్స్. నిజంగా చెప్పాలంటే హైకోర్టులో ఎవరైనా కేసేయాలి. ఇలా రవాణాకు పనికిరాని బస్సుల్లో ప్రయాణికులను తిప్పుతూ వారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారే కనుక ఇట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ ద రైట్ టు లైఫ్, ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇలా ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, వీళ్ళు ఆర్టీసీ మూసేస్తారు, డబ్బులు ఎక్కడున్నాయి, కోర్టు ఏం చెప్తుందన్నారు. మరి మా జీవించే హక్కును అరిస్తున్నారు మీరు బస్సులు కొత్తగా ఆర్టీసీకి ఇవ్వకుండా, దానికి ఆన్సర్ ఏంటి? సో పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,000 బస్సులు ఆర్టీసీకి కొనిస్తే ఇవాళ తెలంగాణలో ఉన్న కార్మిక సంఘాలు ఏమడుగుతున్నాయి? అయ్యా ఆ తెలంగాణలో 1,000 గ్రామాలకు బస్సు పోదు, ఒక 3,000 గ్రామాలకు ఒకటేసారి వెళ్తుంది, మాకు ఒక 3,000 బస్సులు కొత్తగా ఇవ్వండి, మేము ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాం, 10 లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులు నడుపుతామని అడుగుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా ఇది? సో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల రవాణా, ప్రజల భద్రత బాధ్యత కాదా? మీరు కార్మికులు యూనియన్లు ఇవన్నీ పక్కకు పెట్టండి, ప్రజల తరఫున అడుగుతున్నటువంటి మౌలికమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వస్తు రవాణా పార్సల్ సర్వీస్ అనుమతిస్తే 120 కోట్లు వాళ్ళు ఏడాదికి సంపాదించుకుంటున్నారు. మీరు వస్తు రవాణా అనుమతిస్తే ఇంకో 200 కోట్లు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. ఇది చెయ్యండి. ఆర్టీసీకి బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయి, 50,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి. నేను అంటలేను, అంటే విలవాన్నండి నేనే కనుక నేను విలువ కాదలుచుకోలే. 50,000 కాదు, 10,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి భయ్, ఎంత ఉన్నాయో చెప్పలేదు. 50,000 కోట్లు ఉంటే విధవా అని చెప్పారు, అది 40,000 కోట్లు ఉంటే విధవ అవుతామా కామా, 30,000 కోట్లు ఆస్తులు ఉంటే విధవ అవుతామా కామా అది చెప్పలేదు. అది చెప్తే మేము విధవ కాకుండా జాగ్రత్త పడేవాళ్ళం. సో ఎన్నో కొందేతుంది కదా. ఆర్టీసీ ఆస్తుల్ని కమర్షియల్గా మీరు డెవలప్ చేయండి, ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. ఎందుకు ఆదాయం వస్తుందని చెప్తున్నామంటే, ఈ ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళు లీజ్ తీసుకొని లాభాలు సంపాదించుకుందామని చూస్తుంటే ఆ పని ఆర్టీసీ ఎందుకు చేయదు? ఆర్టీసీ బంకుల్ని ఇంకోటి, పెట్రోల్ బంకుల్ని ఇంకోటి తీసుకొని లాభం సంపాదిస్తుంటే ఆ ఆర్టీసీ బంకుల్ని ఆర్టీసీ ఎందుకు నడపదు? ఇవన్నీ చేస్తే ఆర్టీసీకి మరో 200 కోట్లు, 500 కోట్లు, 1,000 కోట్ల లాభం వస్తుంది కదా. అలాగే ఇవాళ ఆర్టీసీ టైర్లు వాడుతుంది. ఇవాళ టైర్లు మార్కెట్లో కొంటే ఎంత రేటు ఉంటుంది, నీవు సొంతగా ప్రొడ్యూస్ చేస్తే ఎంత రేటు ఉంటుంది? మా ఈ ఫస్ట్ నాడు మా అన్న కొడుకు పెళ్ళి ఉంది, మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ చీరలు కొనక గద్వాలకు పోయి చీరలు కొంటారు, అక్కడికి ఇక్కడికి 30% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆడ గద్వాలలో చీర తయారవుతుంది, హైదరాబాద్లో చీర అమ్ముతారు. సో మరి ఇలాగే టైరు కొనడం కన్నా టైరు ఆర్టీసీ తయారు చేసుకుంది అనుకుందాం. ఆర్టీసీ టైర్లు తయారు చేసి ఆర్టీసీ బస్సులకే కాదు మన కార్లకు స్కూటర్లకు కూడా తయారు చేయొచ్చు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంగళగిరిలో ల్యాండ్ కూడా అక్వైర్ చేశారు టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ని పెట్టడానికి.
ఇలాంటి విడిభాగాలను ఆర్టీసీ కనుక మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ఆర్టీసీకి కొన్ని వందల కోట్ల ఆదా అవుతుంది. ఈ పని ఆర్టీసీ ఎందుకు చేయదు అని అడుగుతున్నాను నేను. ఈ కాంపిటెన్స్ ఆర్టీసీకి ఉంది కదా. ఇవాళ అక్రంగా చట్ట విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సులు ఆపండి. మీరు ప్రైవేట్ బస్సులను అప్రిషియేట్ చేస్తున్నారు, అయ్యాల ప్రైవేట్ బస్సులు ఎలా నడుస్తాయో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఉన్న చట్టాల ప్రకారం స్టేజ్ క్యారేజీలుగా ఆర్టీసీకి పోటీగా ప్రైవేట్ బస్సులు నడిపే హక్కే లేదు. సో ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఆపరేషన్. ఓన్లీ టూరిస్ట్ క్యారేజీలుగా మాత్రమే నడవాలి. మీరు ఇంకా పర్మిషన్ ఇవ్వలే మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. మరి ఇవ్వకముందే అవి నడుస్తుంటే మరి అవి ఇల్లీగల్ ఆపరేషన్స్ కాదా? సో ఈ ఇల్లీగల్ ఆపరేషన్స్ ఆపితే ఆర్టీసీకి ఎన్ని కోట్ల లాభం వస్తుంది అంటే, నేను మీకు పన్నులు తొలగిస్తేనే ఆర్టీసీ లాభాలు వస్తాయని చెప్పాను. ఇవన్నీ చేస్తే ఆర్టీసీ ఒక 1,000 కోట్ల 2,000 కోట్ల లాభాలతో నడుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు సింగరేణి కార్మికుల్లాగా ఆర్టీసీ కార్మికులు 100,000 రూపాయల బోనస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పని ఇవాళ ఓపెన్గా రాష్ట్ర ప్రభుత్వానికి మే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ డీజిల్ ధరలు పెరిగాయి. ఒకప్పుడు రాష్ట్ర ప్రభు ఆర్టీసీ 1 రూపాయి డీజిల్ పైన పెరిగితే ఆర్టీసీకి 20 కోట్ల లాస్ వస్తుంది. ఎందుకంటే 20 కోట్ల లీటర్ల డీజిల్ ఆర్టీసీ వాడుతుంది. ఇవాళ ఈ లాస్ట్ 5 ఇయర్స్ తెలంగాణ వచ్చినాక 80 రూపాయలు డీజిల్ రేట్ పెరిగిందో ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఈ డీజిల్ రేటు పెరగటానికి ఆర్టీసీ కార్మికులు కానీ యూనియన్లు కానీ కారణమా? డీజిల్ రేటు పెరిగినప్పుడల్లా దానిపైన 27% పన్నేసి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకున్న మాట నిజం కాదా? మరి ఈ డీజిల్ భారాన్ని పక్కనున్న తమిళనాడు రాష్ట్రం పూర్తిగా భరించింది. 2011-12 తర్వాత డీజిల్ రేటు ఎంత పెరిగినా ఆ పెరిగిన మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వమే ఇస్తుంది. ఇది నిజంగాలా చెప్పండి ముఖ్యమంత్రి గారు. మరి మీరు కూడా 2014 తెలంగాణ వచ్చినాక పెరిగిన డీజిల్ ధర మొత్తాన్ని ఆర్టీసీకి మీరే ఎందుకు చెల్లించరు అని అడుగుతున్నాను నేను. ఇదే కదా మేము అడుగుతున్నది. సో ఇవన్నీ కనుక చేస్తే ఆర్టీసీ 2,000 కోట్ల లాభంతో వస్తుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగంగా ఈ వేదిక నుంచి అడుగుతున్నది ఏంటంటే, దయచేసి మేము చెప్పిన లెక్కల్లో తప్పులు ఏమైనా ఉన్నాయో అధికార నివేదికలతో మాకు చెప్పండి, కాదంటే చెయ్యండి. చెయ్యనంటే మాకు అప్పచెప్పండి, మేము చేసి చూపెడతామని కూడా చెప్పారు. ఎందుకంటే ఎందుకు నష్టాలు వస్తాయి ఆర్టీసీకి? మాకు మాకు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రవాణా మంత్రి గారే ఆర్టీసీకి 7 ఏళ్ళు తిరగక ముందే లాభాలు తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని మేము ఖచ్చితంగా లాభాల్లో తిరగలం. దానికి కేసీఆర్ గారే ఒక మాట చెప్పాడు, ఇట్ ఈస్ డూయబుల్, ఇది చేయవచ్చు అని అన్నారు. సో అందువల్ల ఇవాళ ఆర్టీసీ యాజమాన్యానికి కానీ పెద్దల ముఖ్యమంత్రి గారిని ప్రత్యక్షంగా చర్చకు రమ్మని అనేంత స్థాయి నాది కాదు. నేను ఒక శాసనమండలిలో 8 ఏళ్ళు మాత్రమే పనిచేసిన, కానీ ఒక ప్రజల తరఫున మాట్లాడే వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తిగా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఓపెన్ రిక్వెస్ట్ ఏంటంటే, ఆర్టీసీ పైన ఒక మీనింగ్ఫుల్ డిబేట్కు, ఒక ఆథెంటిక్ ఫ్యాక్ట్స్తో కూడిన డిబేట్కు, ఒక ఆనెస్ట్గా వాస్తవాలు చెప్పే డిబేట్కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడాలి అని కోరుతున్నాను. ఆర్టీసీ యాజమాన్యం సిద్ధపడాలని కోరుతున్నాను. ఒక మిస్ఇన్ఫర్మేషన్ పంపించకండి. ఇవాళ ఆర్టీసీని ఆర్టీసీ ఉద్యోగ 50,000 మంది ఉద్యోగుల్ని ప్రజల ముందు ద్రోహులుగా నిలబెట్టకండి. ఈ అన్యాయాన్ని, ఇది న్యాయం కాదు, సరైన సమాచారంతో మీరు రండి, మాకున్న సమాచారంతో మేము వస్తాం, నిజానిజాలు ప్రజల ముందుంచుదాం, ప్రజల తీర్పుకే వదిలేద్దాం. మేము అడుగుతున్నది నిజంగానే గొంతమ్మ కోరికలైతే, అయ్యా 3,000 గ్రామాలకు బస్సులు కావాలి, 1,000 గ్రామాలకు బస్సులు నడవాలి, ఆర్టీసీ లాభాల్లో నడవాలి, ఆర్టీసీ డీజిల్ భారాన్ని మోయండి, ఆర్టీసీ పైన పన్నులు వేయకండి, ఆర్టీసీకి వస్తు రవాణా అనుమతి ఇవ్వండి, ఆర్టీసీకి ఆస్తులు ఉన్నాయి దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకుందాం, ఆర్టీసీకి లా నష్టాలు వచ్చే రూట్లలో పన్నులు వేయడం న్యాయం కాదు అంటున్నాం. ఇందులో ఏది గొంతమ్మ కోరుకో దయచేసి చెప్పండి. ఇది గొంతమ్మ కోరిక అని దయచేసి మీరు గనక నిరూపిస్తే నా జీవితంలో మళ్ళీ ఆర్టీసీపై నోరు తెరవను. దీనికి ప్రభుత్వం సిద్ధమా అని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మనం ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత మనపైన ఉంది.
నేను అడుగుతున్నది ఒకటే, 50,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, 50,000 కుటుంబాలు అంటే 1,50,000, 2 లక్షలో మీరుంటారు. 2 లక్షల మందికి కనీసం 100 మంది బంధువులు ఉండరు, చుట్టాలో లేకుండా ఫ్రెండ్సో ఇంటి పక్కలు ఉంటారు కదా. ఈ 2 లక్షల మంది రోజుకు 100 మందికి మీరు వాట్సాప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో, ఇంకో ఇదే విషయాలు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నాకన్నా మీ నాయకులకు ఇంకెక్కువ తెలుసు, ఆ విషయాలన్నీ రోజు ఒక మెసేజ్, అయ్యా ఆర్టీసీకి 13 రూపాయలు నష్టం వస్తలేదు, 5 రూపాయలే, ఇలా ఆర్టీసీకి పన్నుల ద్వారానే 750 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తుంది, ఇది నిజం కాదా? పాయింట్ 2, ఇలా ఒక్కొక్క చిన్న చిన్న మెసేజ్లు 2 లక్షల మంది రోజు 100 మందికి పంపితే 2 కోట్ల మందికి వెళ్తుంది. నేను గ్యారంటీ ఇస్తాను మీకు, మీరు ఈ క్యాంపెయిన్ 1 వీక్ చేయండి, తెలంగాణ ప్రభుత్వం దిగిరాకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే 50,000 కార్మికులకు భయపడకపోవచ్చు, కానీ 2 కోట్ల ప్రజలకు భయపడుతుంది. లేదు ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏంటంటే, ఆర్టీసీ యూనియన్లు మాస్ కాంటాక్ట్ పిలిపియాలి, ఆర్టీసీ కుటుంబ సభ్యులు అంటే ఆర్టీసీ కార్మికుడు భార్యను కూడా తీసుకొని, మహిళా ఉద్యోగి అయితే భర్తను కూడా తీసుకొని, ఒక బొట్టు పెట్ట తీసుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి, అయ్యా మేము అడుగుతున్నది ఇది, మేము గొంతమ్మ కోరికలు అడుగుతలేము, మేము గ్రామాలకు బస్సులు నడవాలంటున్నాం, మేము ఇంకో డీజిల్ పైన రేటు పెరిగింది మా తప్పు కాదంటున్నాం, ఇంకో మా మీద 1,000,000 కోట్ల పన్నులు వసూలు చేస్తున్నారు ఇది న్యాయం కాదంటున్నాం, 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులో మీకు పోతే మీకు ప్రాణానికి ముప్పు, మా డ్రైవర్ కూడా ముప్పు కనుక అయ్యా కొత్త బస్సులు కొని అంటున్నాం, మేము అడుగుతున్నది తప్ప అని మీరు ఇంటింటికి పోయి చెప్పండి. ఇలా 50,000 మంది రోజు 10 ఇళ్ళకి చెప్పలేరా? పక్కన ఇంటి చుట్టూ ఆ పాత కాలనీలోనో పక్క కాలనీలో చెప్పచ్చు కదా. ఈ పని చేయగలిగితే పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం నిర్మించబడుతుంది. ఈ సమాచారం మొత్తం మీకు అందుబాటులో ఉంది. నేను ఆంధ్రజ్యోతిలో 4వ ఆర్టికల్ రాశాను, యూట్యూబ్లో నేను మాట్లాడిన వీడియోలు బహుశా ఆర్టీసీ పైన అవన్నీ ప్లే చేస్తూ 25 గంటలు వస్తుందేమో, అన్ని వీడియో అన్నిసార్లు మాట్లాడాను. అలాగే మీరు ఇంకా మీకు సమాచారం కావాలంటే మీరు గూగుల్ ప్లేస్టోర్స్కి వెళ్ళి నా ప్రొఫెసర్ కే నాగేశ్వరన్ కొట్టండి, నా యాప్ వస్తుంది నా ఫోటోతో, అది మీ సెల్లో ఇన్స్టాల్ చేసుకుంటే అందులో ఎనాలసిస్ అని చెప్పి తెలుగులో ఇంగ్లీష్లో వ్యాసాలు ఉంటాయి వీడియోలతో సహా, ఆ వీడియోలన్నీ చూడండి. లేదంటే తెలుగులో ఆర్టీసీ పైన వ్యాసం ఉంది, ఇంగ్లీష్లో కూడా ఆర్టీసీ పైన వ్యాసం ఉంది, 11 వచ్చినకి తెలుగు, ఉర్దూలో వచ్చినకి ఉర్దూ, నేను ఉర్దూలో రాయలేగాని మీరు రాసి తెలంగాణ ప్రజానీకానికి సమాజానికి మొత్తాన్ని ఒక ఆలోచన చేలా చేసే కర్తవ్యాన్ని మీరు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఆ కృషిలో మీతో ఉంటానని, మీరు జరిపే పోరాటాల్లో కూడా మీ ప్రతినిధిగా మీతో ఉంటానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.